सो प्रस्ताव मन नेलूर नगर में उन्न एम वन सिनेमा दर मत माटा की राणा फैंस असोसिएशन प्रेसिडेंट मन तो आयन तो माटा प्रयत्न चाहूँ। सो मार्निंग नीचे एक् चूसा का इश्यू अच्छे राणा फैंस की अलगे पवन कल्याण फैंस की चाल इश्यू ना। सो ओसारी राणा फैंस असोसिएशन प्रेसिडेंट मन तो आयन तो माटा प्रयत्न चाहूँ। अना नमस्ते अना इपू एक् चूसा का राणा फैंस की टिकट्स इवट्ले चूसा का पवन कल्याण फैंस की इतना और प्रचार अच्छे न దానికి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదైతే వాస్తవమే ఇది. రాణా ఫ్యాన్స్ కి టికెట్లు ఈ రోజు కదా బాహుబలి అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ ఆ రోజు ఆదిత్య బాబు ఉండడం వల్ల ఏందంటే మాకు దాదాపు 300 టికెట్లు ఇచ్చారు ఆ రోజు. ఈ రోజు అయితే అసలు పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయన్న ఒక కారణంతో టికెట్లు లేవని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మేము సురేష్ బాబు దగ్గర నుంచి ఫోన్ చేయించడం ఇవన్నీ చేస్తే ఫ్యాన్ షోకి 5 టికెట్లు అన్నట్టుగా రాశారు. దాన్ని కూడా మళ్ళీ మనం మీడియాలో వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితులు మారాయి. ఇప్పుడైతే టికెట్లు ఫస్ట్ ఏమంటారంటే పొలిటికల్ ప్రెజర్ అని చెప్పారు, కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి దగ్గర టికెట్లు ఉన్నాయి, ఆ జనసేన పార్టీ వాళ్ళ దగ్గర టికెట్లు ఉన్నాయి, మా దగ్గర అయితే మాత్రం టికెట్లు లేవు. ఇది జరిగిన వాస్తవం. దేని అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర ఎక్కువ చూసిన టికెట్లు ఉంటున్నాయి, ఇప్పుడు బయటకు పోయి చూసినా కానీ టికెట్స్ ఉంటున్నాయి. రాణా కూడా ఒక బిగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అవును, రాణా గారికి కొంత టికెట్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. రాణా ఫ్యాన్స్కి టికెట్లు ఇవ్వకపోవడం అనేది వాస్తవం. ఇది రాణా అంటే పాన్ ఇండియా స్టార్ లాగా ఉన్నాడు ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక రెండు తెలుగు రాష్ట్రాలకి అయినప్పటికీ రాణా మాత్రము టోటల్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్ లాగా తిరుగుతున్నాడు ఇప్పుడు. అలాంటి హీరోకి మేము అభిమానం అయినా కానీ మాకు టికెట్లు ఇవ్వడంలో మాత్రం మమ్మల్ని చిన్న చూపు చూస్తూ వస్తూ ఉన్నారు. దానికి కారణం అంటే మా హీరో విలన్ అన్న ఒక కారణం చెప్పుకొస్తూ ఉన్నారు. రాణాకు కూడా టికెట్లకు వస్తారా మీరు, మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. అన్న యాక్చువల్గా ఏంటంటే బాహుబలితో ఆయన మార్కెట్ పెంచుకున్నారు, అండ్ ఇప్పుడు భీమ్లా నాయక్తో మళ్ళీ విలన్గా మన ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు టికెట్లు అనేది పక్కన పెట్టేస్తే కానీ ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్. ఇప్పుడు కొంత టికెట్లు ఒక దాదాపుగా ఆయన ఫ్యాన్స్కి అట్లీస్ట్ 100 టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా దీంట్లో రాణా విలన్ కాదు, దీంట్లో పవన్ కళ్యాణ్కి సరి సమానమైన క్యారెక్టర్లో ఉంటాడు. ఈగో ప్రాబ్లం వల్ల జరిగే సినిమా ఇది, విలన్ అయితే కాదు సినిమాలో. ఈ టికెట్లు ఇష్యూ కాడకు వచ్చేటప్పటికి తను ఒక విలన్ లాగా చూపిస్తూ వస్తున్నారు. ఈ ట్రైలర్లో చూపించడం కానీ ఇవన్నీ అంటే విలన్ లాగా చూపిస్తూ వచ్చేలాకే విలన్ అన్న ఇదిలో వెళ్ళిపోయారు వీళ్ళు. కానీ మా హీరో ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళమని మాకు ఎప్పుడు చెప్పలా, హీరో వెళ్ళడం మేము కూడా వెళ్ళింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం కానీ మేము ఎక్కడా బయటపడింది లేదు. ఇట్లా మేము సేవా కార్యక్రమాలు చేయమని చెప్పిన హీరో ఏం చేయమన్నా చేస్తూనే వచ్చాం. ఈరోజు టికెట్లు ఇష్యూ కాడకు వచ్చేలేక అభిమానులు అందరూ అంత క్రేజ్ ఉన్న సినిమా అయ్యేటప్పుడు మాకు టికెట్లు ఇవ్వకుండా నిరాకరించేలేక మా వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడి మనల్ని అవమానపరుస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యి చాలామంది వెళ్ళిపోయారు మా వద్ద నుంచి. కనీసం 100 టికెట్లు కూడా ఇవ్వకుండా, 100 టికెట్లు కూడా ఇవ్వకుండా 5 టికెట్లు రాశారు ఫ్యాన్ షోకి. అది ఇట్లా మీడియాలో వచ్చిన తర్వాత మాకు ఉదయం 5 టికెట్లు, రాత్రి 5 టికెట్లు, 40 టికెట్లు వచ్చి ఎంజీ మాల్లో ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత జరగకముందు అయితే మాకు ఏమి లేవని చెప్పేశారు. అంటే ఇప్పుడు రాణా గారు ఆయన బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే, సురేష్ ప్రొడక్షన్ అంటే ఒక సూపర్ టపర్ బ్యానర్ అది, సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే పవన్ కళ్యాణ్ అంటే పెద్ద హీరో, రాణా గారు అంటే ఒక చిన్న చూపు చూస్తాం అని చెప్పి ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే, ఇది ఎంతవరకు చూడొచ్చున్నా? పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో అనేది జగమెరిగిన సత్యం. అది అతను స్టార్ డమ్ ముందు ఎవరు నిలబడలేనేది కూడా వాస్తవమే. కానీ అదే టైంలో అతనికి అపోజిషన్గా ఉన్నటువంటి హీరో కూడా చిన్న యాక్షన్ అయితే చేయడు, అతను నట విశ్వరూపమే చూపించగలడు రాణా, ద బెస్ట్ ఇవ్వగలడు. అలాంటి రాణాకి మమ్మ ఎందుకు చిన్న చూపు చూస్తున్నా అనే విషయం మాకైతే తెలియదు. మేమైతే మా హీరోని మా బెస్ట్గానే ఊహించుకుంటాం. మీరు మీ ఇమేజెస్లో మీరున్నారు, కానీ టికెట్స్ ఇష్యూ వచ్చే మాత్రం చాలా గందరగోళంగా నడుస్తుంది కదా. సో ఒక్కసారి క్లారిటీగా మా వ్యూవర్స్కి ఒకసారి క్లీన్గా చెప్పగలరా, అంటే మీ వరకు ఎన్ని టికెట్స్ వచ్చాయి? రేపు మార్నింగ్, రేపు నైట్ అంటున్నారు కాబట్టి మీ వరకు ఎన్ని టికెట్స్ వచ్చాయి? మా వరకు అయితే టోటల్గా 50 టికెట్లు ఇవ్వడం జరిగింది మాకు. అది మార్నింగ్ షోకి 5 టికెట్లు, నైట్ షోకి 5 టికెట్లు, మధ్యలో వచ్చేసి ఎంజీ మాల్లో వచ్చేసి 20-40 టికెట్లు ఇచ్చారు. టోటల్గా 50 టికెట్లు మాత్రం ఇచ్చారు మాకు. గతంలో చూసుకున్నా కానీ రాణా గారికి బాహుబలి దాని ముందు చూసుకున్నా కానీ కొంచెం టికెట్స్ ఏ విధంగా వచ్చేటి మీకు, అంటే ఈ అపార్ట్ ఆఫ్ దట్ ఈ భీమ్లా నాయక్ మించి ముందుగా చూసుకుంటే మనం గతంలో లీడర్ సినిమా రిలీజ్ అయినప్పుడైతే, సిరీలో రిలీజ్ అయితే దాదాపు 8 షోలు టికెట్లు తీసుకొచ్చాం మేము. 8 షోలు టికెట్లు మేమే పంచుకున్నాం తీసుకొచ్చుకొని. అలాగా నేనే రాజు నేనే మంత్రి కానివ్వండి, నా ఇష్టం, ఇదే కావేరీ హాల్లో వేస్తే
ना ఇష్టం సినిమాకి టోటల్ గా డిజాస్టర్ సినిమా అయితే అందులో టికెట్లన్నీ నష్టపోయాం మేము ఎవరు తీసుకోకపోతే కూడా మా వద్దే పెట్టుకున్నాం అలాగే దీని ముందు సినిమా అరణ్య అరణ్య సినిమాకి కూడా ఒక షో టికెట్లు తీసుకెళ్ళాం తీసుకెళ్ళి కూడా అభిమానులు ఎవరు తీసుకోవాల టికెట్లు మా దగ్గరే ఉండిపోయినాయి అట్లా నష్టపోయినప్పుడు కూడా మేమే భరించాం కష్టం వచ్చినప్పుడు భరించాం కానీ టికెట్లు సినిమా క్రేజ్ ఉన్నప్పుడు మా అభిమానులు అందరూ అన్న నాలుగు టికెట్లు కావాలి రెండు కావాలి ఐదు కావాలి ఇట్లా డిమాండ్ డిమాండ్ అడిగినప్పుడు కూడా మేము కనీసం టికెట్లు తేలేకపోయాం ఈరోజు దీనికి కారణం అంటే ఎందుకో తెలియదు కానీ ఒక వివక్ష అయితే జరిగింది రానా వెంకటేష్ ఫ్యాన్స్ వాళ్ళకి మాత్రం ఒక వివక్ష జరిగింది ఆ వివక్ష ఏందంటారు అది మా హీరో చిన్న హీరో అన్న ఇదిలో ఉంది పవన్ కళ్యాణ్ తో నటించినప్పుడు చాలా చిన్న హీరో అన్నట్టు ఇదైపోయింది అది అలా కాదన్న మామూలుగా ఏంటంటే పాన్ ఇండియా స్టార్ రానా గారు పాన్ ఇండియా స్టార్ బాహుబలితో ఒక ఆయన ఆయన ఒక మెట్టు ఎదిగేశారు ఆయన మార్కెట్ ఏందో చూపించుకున్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ చిన్న హీరో మీరు అంటున్నారు మేమనేది కాదు అది చిన్న హీరో అని మేము కాదు అంటుండేది వీళ్ళు చూపిస్తున్నారు దాన్ని రానా పాన్ ఇండియా స్టార్ అనేది తెలిసిన విషయమే కానీ ఇక్కడ టికెట్లు ఇవ్వకపోవడానికి చిన్న హీరో రానాకు టికెట్లకు వస్తారా అన్నట్టుగా ప్రశ్నించారు నన్ను కొందరైతే చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు రానాకు టికెట్లకు వస్తారా మీరు మాకు తెలియదు ఆ విషయం అన్నట్టుగా మాట్లాడారు నన్ను అంటే కేవలం ఆయన విలన్ పాత్రలు చేయబట్టే ఇలాగా విమర్శలు వస్తున్నాయి అంటారా వాస్తవంగా రానా విలన్గా అయితే చేయలే విలన్గా కాకుండా ఏ షేడున్న పాత్ర అయినా కానీ దాన్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తను తను చేసిన ప్రతి క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ గానే మలుచుకుంటూ వస్తున్నాడు కానీ తను విలనే అవ్వాలి హీరోనే అవ్వాలి అట్లా కాకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ తనకి తన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు తను అది అంటే నిన్న కూడా ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది సార్ నీ చాలా మందితో పాన్ ఇండియా స్టార్తో వర్క్ చేశాను సో మీరు చాలా డిఫరెంట్ మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని కూడా ఆయన చెప్పారు దాని గురించి మీరు తను చెప్పాడంటే తనకున్న ఇది అట్లాంటిది అన్నమాట తను ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని డిస్కరేజ్ చేసినట్టే మాట్లాడు రానా గారు తనకున్న ఒక సంస్కారం కానివ్వండి తనకున్న ఒక గొప్ప ఇది కానివ్వండి తను ఎప్పుడు కూడా ఏంటంటే అవతల వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే ఇదే ఉంది నిన్నైతే అన్న మాట ఏంటంటే మిమ్మల్ని చూసి నా తర్వాత సినిమాలు ఇంకా చాలా ఇదిగా ఉంటాయి ఆ సినిమాల మీద మీ ప్రభావం ఉంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చాలా గొప్పగా చెప్పాడు తను కానీ ఇక్కడ అభిమానుల్లో మాత్రం ఇది చాలా ఇదిగా ఉంటుంది పవన్ కళ్యాణే గొప్పగా మిగిలిన రానా మాత్రం చాలా తక్కువగా అన్నట్టుగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా తప్పితే వాళ్ళిద్దరి మధ్య అట్లాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు ఏమీ లేవు కాకపోతే మీరు చెప్పడం ఏంటంటే కొంచెం ఇంకా ముందు ముందు వాళ్ళు చేసే సినిమాలు కావచ్చు మల్టీస్టార్ సినిమాలు ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ కాలంగా వస్తున్నాయి ఇంకా ముందు ముందు రానా గారు ఏది ఏ ఫిలిం చేసినా కానీ ఇలా కాంట్రవర్సీలు ఉన్నా ఎదురవుతాయా ఇలా కాంట్రవర్సీకి వెళ్ళాలన్న ఉద్దేశం అయితే మాకెప్పుడూ లేదు మా హీరోలు కూడా ఎప్పుడూ లేదు మా ఇద్దరు హీరోలు రా వెంకటేష్ గారు కానివ్వండి రానా గారు కానివ్వండి ఎప్పుడూ కాంట్రవర్సీకి వెళ్ళిన సందర్భమే లేదు హీరో మేము కూడా ఇన్నేళ్ళ నుంచి ఉన్నా కానీ మేము కూడా ఎప్పుడు వెళ్ళిన సందర్భం లేదు ఇక మీదట కూడా మేము వెళ్ళాలన్న ఉద్దేశం లేదు కాకుంటే మా అమ్మాయిలు కనీసం 300 టికెట్లు ఇమ్మన్నాం మేము కనీసం అంటే దాదాపు 10 థియేటర్లో సినిమా పెడుతున్నారు ఫ్యాన్స్ 14 షోలు పడుతున్నాయి రేపు ఇంకా వేకుజామున 5 గంటలకు షో కూడా ఉందంటున్నారు కనీసం దాంట్లో ఒక్క షో కన్నా టికెట్ మాకు ఇవ్వకుండా ఇది చేయడం వల్ల ఇంత దూరం రావాల్సి వచ్చింది తప్పితే కాంట్రవర్సీ పెట్టుకోవాల ఉద్దేశమే మాకు లేదు సో అండ్ ఫైనల్లీ మీ దగ్గర రేపు మార్నింగ్ షోకి ఎన్ని టికెట్స్ ఉన్నాయి మా దగ్గర అయితే 5 టికెట్లు ఉన్నాయి 5 టికెట్లు ఇచ్చారు మార్నింగ్ షోకి 5 టికెట్లు అయితే ఉన్నాయి అవి కూడా ఏంటంటే ఇప్పుడు ఎంజీ మాల్కి ఇచ్చిన అవి వరకు కొంతమంది పిల్లకాయలకి ఇచ్చేస్తున్నాము 5 టికెట్లు మేము ముఖ్యమైన వాళ్ళు పోవడం వరకు ఎత్తిపెట్టుకున్నాం అవి అది ఇది వచ్చేసి ఇక్కడ ఒక్కటే కాదు జరిగింది రాష్ట్రం మొత్తం మీద కావళ్ళు అయితేనేమి వైజాగ్లో అయితేమి రాజమండ్రిలో అయితేనేమి చాలా దగ్గరలో కూడా ఇదే ఇష్యూ రానా ఫ్యాన్స్ని తక్కువ చేయడము వాళ్ళకి టికెట్లు లేకుండా చేయడము మరీ ఎక్కువగా అడిగిన దగ్గర ఏంటంటే ఒక 10 20 ఇవ్వడము మినిమం తక్కువలో తక్కువ ఒక 50 లోపల టికెట్లు సర్దేసి మిగిలినన్ని జనసేన పార్టీ కావచ్చు ఇంకా పొలిటికల్ ఇది కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళు వరకు తీసుకెళ్తున్నారు కానీ రానా వెంకటేష్ ఫ్యాన్స్ వరకు స్టేట్ మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఒక్కటే ఒక నెల్లూరే కాదు స్టేట్ మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వ్యూవర్స్ ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ టికెట్ ఇష్యూ అయితే నడుస్తుంది రానా ఫ్యాన్స్కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చిన్న కోల్డ్ వార్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న టికెట్లన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వెళ్ళిపోతున్నాయి రానా ఫ్యాన్స్కి ఒక్క టికెట్ కాకపోయినా ఒక్క టికెట్ కూడా ఇవ్వట్లేదు అంటే ఉన్న టికెట్లు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కబ్జా చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ వంశీతో సుజిత్ సుమంటివి నెల్లూరు.